నమస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉన్నారు మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు బెంగాల్లో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఆయనే స్వయంగా చూస్తున్నారని తెలుస్తోంది వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కమలం నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతల ప్రచారం కూడా దూకుడుగా సాగుతుండడం సీఎం మమతా బెనర్జీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది రాష్ట్రంలో పెరిగిపోతున్న బీజేపీ ప్రభంజనాన్ని చూసి మమత తాజాగా హిందూ ఓటర్లను సైతం మచ్చుక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు గతంలో దుర్గాపూజ సరస్వతి పూజల కోసం మండపాల ఏర్పాటుకు అనుమతిని నిరాకరించిన మమతా బెనర్జీ సర్కార్ ఈసారి దుర్గా పూజకు కోవిడ్ నిబంధనలు మినహా మరే ఇతర ఆంక్షలు విధించలేదు అయితే రాష్ట్రంలో పెరిగిపోతున్న రాజకీయ హింసపై మాత్రం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి వరుసగా బీజేపీ కార్యకర్తలు వార్డు మెంబర్లు ఓ ఎమ్మెల్యే సైతం బెంగాల్లో దారుణ హత్యకు గురయ్యారు తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఈ హత్య రాజకీయాలకు నిరసనగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది గత నెలలో బీజేపీ ఎంపీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు తాజాగా ఇప్పటి నుంచే బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు అమిత్ షా బెంగాల్ పర్యటిస్తున్నారని తెలుస్తోంది రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని పార్టీ నిర్మాణంతో పాటుగా తృణమూల్ జరుపుతున్నటువంటి హత్య రాజకీయాలపై మరింత ఉధృతంగా ఆందోళనలు నిర్వహించే అంశాలపై పార్టీ నేతలతో చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు తొలి రోజు మేధినిపూర్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు కార్యకర్తలతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు రెండో రోజు పూర్తిగా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతారని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జ్ కైలాస్ విజయవర్గేయ తెలిపారు గత ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని నలభై రెండు స్థానాలకు గాను బీజేపీ అనూహ్యంగా పద్దెనిమిది స్థానాలు గెలుచుకుంది ఇంకా మిగిలిన స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్కు ముచ్చమ్మటలు పట్టిస్తూ సెకండ్ పొజిషన్లో నిలిచింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నలభై ఒకటి శాతం ఓట్లు సాధించింది అదే సమయంలో అధికార తృణమూల్ నలభై నాలుగు శాతం ఓట్లు సాధించి ఇరవై రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ టీఎంసీల మధ్య ఓట్ల తేడా కేవలం మూడు శాతం మాత్రమే దీంతో రాష్ట్రంలోని రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కాగా బూత్ స్థాయి కమిటీలు శక్తి కేంద్రాలు పన్నా ప్రముఖుల నియామకాలు పోల్ మేనేజ్మెంట్ ను అమలు చేయగలిగితే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా భావిస్తున్నారు అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది బీజేపీలో చేరుతున్నారు కాంగ్రెస్ సిపిఎంలకు తృణమూల్కు పోటీ ఇచ్చే సీన్ లేదని గుర్తించిన కార్యకర్తలు చోటామోటా నేతలు అందరూ కూడా బీజేపీలో చేరుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు టీఎంసీ వర్సెస్ బీజేపీ ఏనని అంటున్నారు